హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. ఏవైనా భారీ ఈవెంట్స్ నిర్వహించినప్పుడు ఆ వేడుకల్లో స్టార్ హీరోలు లైవ్ డ్యాన్సులు వేసి తమ టాలెంట్ నిరూపించుకోవడంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ కూడా మొదటిసారి ఈ ప్రయోగం చేయబోతున్నాడు. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈఫా సంస్థ తొలిసారి దక్షిణాదికి సంబంధించిన వేడుక హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో చరణ్ లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టనున్నాడు. ఈరోజు జనవరి 25వ తేదీన సాయంత్రమే చరణ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 7 నిమిషాల పాటు పర్ఫామ్ చేయనున్న చెర్రి, చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ పాటలతో పాటు తన పాటలకి స్టెప్పులేయనున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా అభిమానుల అంచనాలని అందుకోలేకపోతున్న చరణ్ ఈ పర్ఫార్మెన్స్తో వారిని ఆనందింపచేయాలని చూస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే, సినిమాల్లో లాగే లైవ్ పర్ఫార్మెన్స్లో టేకుల మీద టేకులు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఈ వేడుకల్లో చరణ్ ఏ స్థాయిలో తన డ్యాన్స్ టాలెంట్ని చూపిస్తాడని ఆసక్తిగా మారింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చరణ్ ఈ 7 నిమిషాల పర్ఫార్మెన్స్ కోసం 4 రోజుల పాటు తీరిక లేకుండా ప్రాక్టీస్ చేశాడు. 2 రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలోను, మరో 2 రోజుల పాటు గచ్చిబౌలిలో ఉన్న వేదికపై చెర్రీ ప్రాక్టీస్ చేశాడు. చెర్రీ డ్యాన్స్ షో ఈ వేడుక చివరిలో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెర్రీ ఈ వేడుకలో అద్భుత పర్ఫార్మెన్స్తో మెప్పిస్తాడని కోరుకుందాం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రమేష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.